Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షంలో ఇలా అధికారం వస్తే అలా చంద్రబాబుపై మరో బాంబు పేల్చిన అచ్చెన్న. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్న నాయుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి బైపోల్ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో బయటకు వచ్చింది. పార్టీ లేదు, బొక్కా లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పుడు టీడీపీలో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. ఇక ఇప్పుడు ఆయన మరోసారి పార్టీ అధినేత తీరు గురించి ఓపెన్గా మాట్లాడడం హాట్ టాపిక్గా మారింది. అందున చంద్రబాబు అధికారంలో లేని సమయంలో ఏ రకంగా చెబుతారు, అధికారులకు వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తారో అచ్చెన్న చెప్పుకొచ్చారు. టీడీపీ అనుబంధ విభాగమైన టీఎన్టీయూసీ విద్యుత్ కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరణ సభలో అచ్చెన్న ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు సోదంతా చెబుతారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల మాటే వింటారంటూ తన మనసులోని అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పేశారు. అధికారంలో ఉన్న సమయంలో తాము కూడా కొన్ని తప్పులు చేశామని అచ్చెన్న అంగీకరించారు. తాము అన్నీ చేశాం కానీ కింది స్థాయిలోని వారిని దగ్గరకు తీసుకోవడంలో వైఫల్యం చెందామని చెప్పుకొచ్చారు. ఉద్యోగులు కార్మికులంతా టీడీపీతోనే ఉన్నారని అనుకున్నామని, అయితే హామీలు గుప్పించడంతో ఉద్యోగులు ఎగిరెగిరి ఫ్యాన్కు ఓటేశారని వ్యాఖ్యానించారు. తాము ఎంత చెప్పినా వినలేదంటూ వాపోయారు. గతంలో అధికారం వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రానికి ఏదో చేద్దామనే తాపత్రయంలో చంద్రబాబు బాగా బిజీగా ఉండేవారని చెప్పారు. వచ్చే ఎన్నికలలో 600 చంద్రబాబు తిరిగి సీఎం అవడం ఖాయమని అచ్చెన్న ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో లేని సమయంలో చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలు ఇలాగే మాట్లాడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోరనే భావన ఉందని, కానీ ఈసారి మాత్రం అలా జరగదని హామీ ఇచ్చారు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాట వినకపోయినా తామంతా కలిసి చంద్రబాబుకు నచ్చ చెప్పి ప్రజాపాలన తీసుకొస్తామంటూ వారికి మాట ఇచ్చారు. కింది స్థాయిలో పనిచేసే కార్యకర్తల మాటకు విలువ ఇచ్చేలా కార్మికులకు న్యాయం జరిగే విధంగా తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకుంటానని అచ్చెన్న కార్మిక సంఘాల నేతలకు అభయం ఇచ్చారు. అయితే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. గతంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకుంటున్నామని చెప్పే ప్రయత్నంలోనే ఈ విధంగా మాట్లాడినట్లు కొందరు నేతలు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రస్తుతం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, అధికారంలో లేని సమయంలో చంద్రబాబు చెప్పే మాటల గురించి ఆ రకంగా వ్యాఖ్యానించడం నష్టం చేస్తుందనేది మరికొందరి అభిప్రాయంగా కనిపిస్తోంది. అయితే వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పడం ద్వారా ఇప్పటి నుంచే 2024 ఎన్నికల కోసం టీడీపీ అడుగులు వేయడం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. గతంలో తిరుపతి ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు సైతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటుగా చర్చకు కారణమయ్యాయి. ఇక ఇప్పుడు అచ్చెన్న చేసిన వ్యాఖ్యల పైన ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.